Prakasam Barrage ku bhariga vardhaneer perugutonde. Barrage 70 gate etti diguvuku neelu vidudala chestunnaru adhikarulu. Marini vivaralu maa pratinidhi Srikant andistaru. Prakasam Barrage daggara Krishna nadi paravallu topputondi. Eguvu nunchi Pulichintala nundi kuda vardhaneeru bhariga vastunna nepajyamlo aa vardhaneeru anta prasidham Prakasam Barrage daggarki aithe cherukondundi. Ninnati nunche vardhaneeti raaka Prakasam Barrage daggara మొదలైన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం బ్యారేజ్ దగ్గర పరిశీలిస్తే మొత్తం అన్ని గేట్లను కూడా అడుగు మేర పైకెత్తి అయితే వరద నీటిని ఎగువ నుంచి విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పులిచింతల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుందని చెప్పి నిన్నే అధికారులకు కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పులిచింతల దగ్గర 356,000 క్యూసెక్ల అవుట్లో కొనసాగుతుంది. అదేవిధంగా అదే 356,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం 57,000 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో కూడా కొనసాగుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ వరద నీరు 300,000 క్యూసెక్ల వరకు ఎగువ నుండి వస్తుంది. కాబట్టి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయనేది రెవెన్యూ అధికారులు ఇప్పటికే గుర్తించారు. జిల్లా కలెక్టర్ జే నివాస్ ఆదేశాల మేరకు అటు ఇబ్రహీంపట్నం వరకు ఉన్నటువంటి జగేపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఉన్నటువంటి 18 మండలాల్లో తహసీల్దారులు అందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇక రంగ గ్రామాలకు సంబంధించి కూడా ఏమన్నా వరద నీటి ప్రవాహం పెరిగితే వాళ్ళకు కూడా ఇబ్బందులు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం చేయాలని రెవెన్యూ అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో కృష్ణా నదిలో ఈతకు వెళ్ళటం కానీ పశువుల్ని వదలటం కానీ చేయొద్దని చెప్పి ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. మొత్తంగా ప్రకాశం బ్యారేజీకి 500,000 క్యూసెక్ల వరకు వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అధికారులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. ఎగువ నుండి కృష్ణానదికి రోజు రోజుకి అంటే ఇవాళ నిన్నటి నుంచి పోలిస్తే ఇవాళకి వరద నీరు పెరిగింది. ఇది రేపటికి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికి కూడా 100,000 క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వరద నీరు కొనసాగుతున్న ఉధృతిని మనం పరిశీలిస్తే 50,000 క్యూసెక్ల పైన వరద నీరు అయితే ప్రస్తుతం బ్యారేజ్ నుండి సముద్రంలోకి దిగువకైతే అన్ని గేట్లు ఎత్తి అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం అదేవిధంగా రేపు కూడా ఇదే విధంగా వరద నీరు ఎగువ నుంచి బ్యారేజీకి భారీగా వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తి అయితే ఎప్పటికప్పుడు నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్నారు. దీంతోపాటు నదీ పరివాహక ప్రాంతాల మీద రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ను కూడా వరదలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టుగా జిల్లా యంత్రాంగం చెప్తుంది. ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీ అయితే జల కలను సంతరించుకుంది. కృష్ణానది పరవలు తప్పడంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగుకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే బ్యారేజీ కనపడుతుంది. కొంత నీటిని కాలువలకు విడుదల చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అత్యధిక శాతం నీరు అయితే మాత్రం సముద్రంలోకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే కృష్ణా జిల్లాలో అయితే కనబడుతుంది. పోవట్ హైదరాబాద్ స్టేట్.